వాళ్ళల్లి పంచాది ఏందన్నా నీ మీద ఇక ఇక నేను యాక్చువల్గా నేను ఇవి చెప్పొద్దు అనుకుంటా ఒక మాట ఎందుకంటే ఈ చిల్లరగాళ్ళతోటి నేను పెట్టుకోవద్దు చేయొద్దు అనుకుంటా ఎస్ ఒక క్లారిటీ అయితే ఇస్తా ఏందనంటే ఒక వాడు పాము రఘు అనేటోడు ఉండా పాము రగడు అనేటోడిని నేను పొట్టు పొట్టు తిట్టినా ఎందుకు తిట్టినావు మల్లన్న అనేది ఎవరికి తెలియదు కదా ఎందుకు తిట్టినా అనే సంగతి ఎందుకు తిట్టినా అంటే ఎందుకు తిట్టినా అనంటే ఇగో ఈ ఆడియో అయినది నమస్కారం సార్ నేను ఒక హెల్ప్ గురించి రఘు అనే పర్సన్ వాల్యూమ్ తక్కువస్తున్నా వన్ సెకండ్ ఏది ఇది కాదు ఇక్కడ దీంట్లో తక్కువ ఉన్నట్టుంది ఆడ ప్లే చేయరాదు అన్న అచ్చా ఈ మైకా ఓకే ఓకే రైట్ పర్వాలేదు అక్కడ ప్లే చేయి రైట్ ఇది గారికి నమస్కారం సార్ నేను ఒక హెల్ప్ గురించి రఘు అనే పర్సన్కి కాల్ చేశాను సార్ కాల్ చేస్తే తను ఏం చేశాడంటే నైట్ 1:30 తర్వాత కాల్ చేసి నన్ను వీడియో కాల్ చేసి సరే నువ్వు వీడియో కాల్ లిఫ్ట్ చేయి అని చెప్పేసి నన్ను సెక్సువల్గా అలా చూపించమని చెప్పేసి నాకు కాల్ చేశాడు సార్ నేను చేయను అని చెప్పేసి అన్నాను తను ఏం చేశాడంటే ఇంకా నైట్ రోజు ఒక 3 డేస్ కంటిన్యూ కాల్ చేసి హైటెక్ సిటీ వచ్చాడు సార్ హైటెక్ సిటీ వచ్చి నేను ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నాను నువ్వు బయటికి వచ్చేసి ఒక్కసారి నువ్వు బయటికి వస్తే నీ మైండ్ కూడా ఫ్రీ అవుద్ది నాతో ఉంటే నాతో ఇలా టైం స్పెండ్ చేస్తే అని చెప్పేసి నాకు నైట్ టైం ఇలా తను కొన్ని చెప్పలేని మాటలతోనే నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు సార్ రఘు అనే పర్సన్ని మీరు మీ టీంలో ఎలా ఉంచుకున్నారో నాకు తెలియదు కానీ తను మీ టీంలో మీ అంత మంచి వాళ్ళ మధ్యలో తను ఉండడం అయితే కరెక్ట్ కాదు సార్ నేనేమనుకుంటున్నా అంటే అలాంటి చీడ పెరుగులు మీ దాంట్లో మీ యొక్క టీంలో ఉంచుకొని మీరు ఇలా చేయడం వల్ల సొసైటీలో చాలామందికి ఏంటంటే ప్రాబ్లం అయిపోతుంది మీకున్న మంచి పేరుని ఆ ఒక్క దానివల్ల పోతుంది సార్ కానీ తనైతే చాలా అంటే చాలా ప్రాబ్లం చేశాడు సార్ ఇట్లా ఓపెన్గా డ్రెస్ తీసేయమని చెప్పేసి నన్ను సెక్సువల్గా చాలా అంటే నేను చెప్పలేను సార్ అలా చెప్పలేకపోతున్నా మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ఈ పాము రగ అనేటోడు అప్రోచ్ అయ్యి అమ్మాయి పాపం ఏదో హెల్ప్ కావాలి తీన్ మార్ మనల్ని టీం చేస్తారంటే పాపం వీనికి కరెక్ట్ అయింది సాయం చేస్తారంటే సాయం చేయమంటే వీడు సాయం ఇచ్చిపెట్టి వీడు సాయం చేయాల్సింది ఇచ్చిపెట్టి ఎంత వల్గర్గా అంటే అమ్మాయి రాత్రి 1:00 to 2:00 ఫోన్ చేసి నువ్వు బట్టలు ఇప్పేసి చూపించు నువ్వు హైదరాబాదుకు రా నువ్వు హైటెక్ సిటీకి రా నాతో తిరుగు ఈ అన్ని చేస్తే ఆ అమ్మాయి నాకు ఒక ఆడియో మెసేజ్ పెట్టింది సార్ మేము భరించలేక ఒక్క అమ్మాయే కాదు చాలామంది అమ్మాయిలు ఇంకా చాలామంది అమ్మాయిలు మాట్లాడలేదు నిన్న నువ్వు అన్నావు కదా అదేంటి నేను ఏమన్నా అంటే ఇక్కడ హాస్టల్ ఎత్తన్నావు అన్నాడు ఎక్కడ హాస్టల్ ఎత్తన్నావు అంటే కొన్ని కొన్ని అదిగిరావు తాపుకొని తాపుకొని
అయితే వాడు అన్నాడు కదా హాస్టల్ వేద్దాం అనుకుంటున్నా రఘు సార్ అని అంటే అంటే అన్నాడు పేరు పెట్టి విలువ అన్ని పేరు పెట్టి విలువ అన్న అనన్న పిలుస్తా సార్ అని అన్న పిలుస్తా ఎందుకంటే మీరు చాలా రెస్పెక్ట్ నాకు మీరు మీరంటే చాలా రెస్పెక్ట్ నాకు అది అనుకుంటా నేను అన్న నేను ఏ హాస్టల్ ఇస్తున్నా అంటే కరీంనగర్ లో ఇట్లా సీట్ వచ్చింది మా బాబుకి ఇట్లా సీట్ వచ్చింది అయితే ఆ సీట్ గురించి మా బాబుకి పేరు మారమంటాడు ప్రిన్సిపల్ సార్ ఇట్లా అందరు టీచర్స్ అందరు అంటారు ఏం పేరు పెట్టాలి అది అని అంటే నేను దుర్గాదేవి పూజలు ఉన్నప్పుడు చెప్తా నువ్వు ఫోన్ చేయి అని అన్నాడు అన్నవు లేదు ఎప్పుడు ఎవరు వాడగొడతారు అన్నాడు హాస్టల్ ఎవరు వాడగొడతారు అన్నాడు అంటే మా సారే వాడగొడతాడు అని అన్నా నువ్వేరా తీసుకొని అనవాడు అన్నాడు అంటే నేను తీసుకురాను నాకు బస్సు వాడేస్తారని అన్నా బస్సు వాడపోతే నువ్వు కొంత దూరం వరకు రా జమ్ముకుంటారులారా వచ్చినాక మేము కార్లో తీసుకొని పోతాం నిన్ను నువ్వు నీ కొడుకును అక్కడ డ్రాప్ చేసినాక మనం రూమ్ పోదాం అన్నాడు ఏం మాట్లాడతారు సార్ మీరు ఒక మంచి అదేంటివి మంచి ఒక సంస్థ ఇన్స్టిట్యూట్ నడుపుతారు మీరు మంచి మల్లన్న సార్ అండున్నది మీకు ఎందుకు సార్ ఇట్లా మాట్లాడతారు ఒక నాకు 15 సంవత్సరాల బిడ్డ ఉన్నది 11 సంవత్సరాల కొడుకున్నాడు నాకు భర్త ఉన్నాడు ఏం సార్ ఇట్లా ఎందుకు మాట్లాడతారంటే ఒక్కటే రోజు మళ్ళా నేను నీ ఇంటికాడ అవన్నీ నువ్వు ఎక్కడెక్కినావు అక్కడ మళ్ళీ దింపుతా నేను అని అన్నాడు వాడు సార్ నీ మస్తు రెస్పెక్ట్ ఉన్నది మీ మీద నీ రెస్పెక్ట్ తోటి ఇంతవరకు నేను సపడేకుంటానా లేకపోతే మాత్రం ఘోరంగా ఉండు మల్లన్న సారు రెస్పెక్టే మీకు ఇస్తా మల్లన్న సార్ అనుకోనే మీతో మాట్లాడతానా ఆయన ఇది మహిళలు కొద్ది రోజులుగా వీళ్ళ హింస భరించలేక నాకు అన్న ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే పాపం ఒక పాపకు విడాకుల పంచాయతీ అవుతుంది వీళ్ళు చేసిన కథకు ఫోన్ చేసి తిన్మార్ మల్లన్న తిట్టిండు రగ్గానంటే తిట్టాలనా పండబెట్టి తొక్కాలనా ప్రజలారా మీరు చెప్పండి విన్న తర్వాత ఇంక ఇవే కాదు వాడు మాట్లాడిన ఆడియోలు కూడా ఎంత చెత్తగా ఉంటాయి చాటింగ్స్ అవన్నీ అంటే ఇటువంటి లోఫర్గాల కోసం ఇటువంటి లుచ్చాగాల కోసం కేటీ రామారావు నువ్వు వీళ్ళకి నాయకత్వం వహించాలనుకుంటున్నావు నేను వహించను నేను అందుకే మెడల్ బట్టి బయటికి వెళ్ళబెట్టిన ఈ లఫంగగాలని శిల్క ప్రవీణ్ గారు నాకు చెప్తావరా శిల్క ప్రవీణ్ గారు నీ గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నా ఆదరా ఏనన్నా అందుకోసం ప్రజలారా మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా లేకపోతే ఈ డఫర్గాల గురించి ఒక నిమిషం కూడా చర్చ పెట్టా అయితే విషయం ఏంటంటే ఇంకా ఇదే కాదు డైరెక్ట్ ఒకసారి మాట్లాడదాం వీళ్ళ పరిస్థితి చూడరి ఈ నా కొడుకులు మనిషి రూపంలో తిరుగుతున్నాం హలో గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ అన్న ఈ ఈ ఈ పాము రగ అనేటోడు ఏం చేసిందమ్మా అవునన్నా యాక్చువల్లీ నేను వచ్చేసి హైటెక్స్ లో ఒక హాస్పిటల్ వర్క్ చేస్తుంటానమ్మా అంటే మా ప్లేస్ గురించి అని చెప్పేసి ప్రాబ్లం ఫేస్ అవుతుంటే నాకు ఒక అక్క రగ్గు పాము రగ్గు అనే వ్యక్తి నెంబర్ ఇచ్చింది నెంబర్ ఇస్తే నేను కాల్ చేశాను కాల్ చేస్తే తను ఏం చేశాడంటే 2 డేస్ మమ్మల్ని తన వెనకాల మీ ప్రాబ్లం గురించి నేను చేస్తున్నానమ్మా అని చెప్పేసి చెప్పాడు అన్న కొంచెం తొందరగా చూడండి అన్న ఇది ఇబ్బంది అవుతుందంటే సరేమో చూస్తా అని చెప్పేసి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే అన్న నేను ఇక్కడ హాస్టల్లోనే ఉన్నా అంటే 9:30, 12:30 అట్లా మధ్యలో చెప్పకరా ఇగో ఇది ఇది వీళ్ళ కథ మీలాగా చాలా మంది అమ్మాయిలకు చేసింది అమ్మా చాలా మంది అమ్మాయిలకు చేసింది అయితే ఈ టీమ్ లో ఇలా ఉన్నారు ఏం చేయాలి మాకు అట్లా 3-4 డేస్ చాలా అంటే చాలా సిక్స్ లో టార్చర్ చేసిన నైట్ వీడియో కాల్ చేసి ఒకసారి ఓపెన్ గా చూపించని చెప్పేసి ఇంక నేను చెప్పలేకపోతున్నాను అంత దారుణంగా మాట్లాడతాను చూడు సో ఇంక ఎలా చెప్పాలి ఇది అన్న వరకు తీసుకెళ్తే మరి ఎలా మాట్లాడతారు ఎలా రేట్ అవుతారు అని చెప్పేసి మేము ఎలా అయినా సరే నేను డేర్ చేసి మీ దగ్గరకు వచ్చి అన్నకి చెప్తాము ఫస్ట్ మదన సార్ అంటే ఎలా రియాక్ట్ అవుతాడు మరి సపోర్ట్ చేస్తాడా మాకు ఎట్లా అని చెప్పేసి మేము భయపడాం కానీ తీర్మాన మదన సార్ అన్యాయాన్ని ఎప్పుడు సహించాడు అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు అర్థమైపోయింది అన్న అసలు ఇంకా మీరు మాకు అప్పుడే అన్నారు చెప్పు తీసుకొని కొట్టేద్దారా అమ్మా ఇలాంటి వ్యక్తుల్ని అని చెప్పేసి అనగానే మాకు చాలా అంటే చాలా ధైర్యం వచ్చింది అన్న రైట్ అమ్మా
ఏమే రైట్ ప్రజలారా, ఇటువంటి బేకార్ నా కొడుకుల కోసం మనం రిప్లై ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందా? అసలు నేను వీళ్ళని పట్టి వీళ్ళని ఎందుకు ఇలాగొట్టినా? వీళ్ళందరికీ తెలుసు వీళ్ళని ఎందుకు ఇలాగొట్టినా అనే విషయం. కేవలం వాడు ఇచ్చేటువంటి పైసలకు ఆశపడి తిన్మార్మలన ఏదో చేయాలంటే తిన్మార్మలన బొచ్చు కూడా వీకలేరా మీరు? చాలా మంది వీరు వీళ్ళంతదే. ఇడు మూషంసీన్ గాడు ఉన్నాడు, మూషంసీన్ గాడు తిన్మార్మలన ఇచ్చేసిండు. అరే బేకార్ మూషంసీన్ గా, అన్నం పెట్టిన ఆడోళ్ళను అసభ్యంగా ప్రవర్తించిన లుచ్చా చెప్పుతో కొట్టరా? ఎవరో కాదురా, మా చెల్లెనేరా. సిగ్గుందారా నీకేమన్నా? సార్ ఇటువంటి బేకార్ నా కొడుకులు, ఇదొక ముఠా. మొత్తం మహిళల్ని ట్రాప్ చేసి మహిళల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఇదొక ముఠా. వీళ్ళు కూర్చొని తీన్మార్మలన గురి నేను తిట్టకపోతే ఇంకేం చేయాలి? రాత్రి ఒకటికి అమ్మాయిలకు ఫోన్ చేసి నా పేరు వాడుకుంటూ ఈ నా కొడుకులు నగ్నంగా నువ్వు కనిపించాలని చెప్పి డిసైడ్ చేస్తూ ఉంటే తిట్టాలనా పండబెట్టి తొక్కాలనా ప్రజలారా? మీరు చెప్పండి, లైవ్ చూస్తున్న ప్రజలారా. రైట్, ఇక ఫిల్టర్ చేయండి అన్న. ఇటువంటి లోఫర్గాలు ఉంటారు రగ్గా. మీ అమ్మ నాయనకు ఒకసారి చెప్పురా రమ్మను, నువ్వు ఆ పిల్లతో మాట్లాడింది ఇస్తా. ఇంకా సిగ్గుపోతుంది భోషుడికే. సరే ఇది ఇట్లా పెడితే ప్రజలారా ఒకటి చెప్తా ఉన్నా, ఈ దోఫర్గాల గురించి పదే పదే వివరణ ఇచ్చుకునే పనులు లేను, నాకు చాలా పని ఉంది. ఇప్పుడు మన టార్గెట్ వేరు, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారాలే, ఇది టార్గెట్ 100%. ఇక మళ్ళొకసారి దీని గురించి చర్చ వివరణ ఈ కార్యక్రమాలు నేను ఇవ్వను, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి. రైట్, ఎస్ కాలోజీ టీవీ బ్యాడ్ వర్డ్స్ వాడిందని చెప్పి ఒక మాట, ఇక ఇది కూడా క్లోజ్ చేస్తా బాయ్.